డాక్టర్ గారు, నా వయసు 30 సంవత్సరాలు. నాకు దంత సమస్య ఉంది. చల్లటి పదార్థాలు తింటే నొప్పొస్తుంది. నాకున్న సమస్య ఏమిటి, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. టూత్ సెన్సిటివిటీ లేదంటే పంటి నొప్పి, స్పెషల్గా వేడిగా చల్లగా తీసుకున్నప్పుడు ఈ పళ్ళలో జూమన్ లాగటం, దీన్ని మనం టూత్ సెన్సిటివిటీ అంటాం. సో దీనికి ముఖ్య కారణం ఏంటంటే పళ్ళ పైన ఉన్న ఎనామిల్ అరిగిపోవటం. సో ఈ పంటి పైన ఉన్న ఎనామిల్ అరిగిపోవడానికి ముఖ్యంగా 3 కారణాలు ఉన్నాయి. ఒకటి, సరైన పద్ధతిలో బ్రష్ చేసుకోకపోవడం. అంటే చాలామంది ఏంటంటే చాలా గట్టిగా బ్రష్ చేయటం వల్ల కానీ చాలా ఎక్కువ సమయం బ్రష్ చేస్తే పళ్ళు తెల్లగా అయిపోతాయి, ఆరోగ్యంగా ఉంటాయి అనుకుంటారు. కానీ దీనివల్ల పంటి పైన ఉన్న ఎనామిల్ అరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్పెషల్గా రెండోది ఏంటంటే చాలామందికి ఏ విధంగా బ్రష్ చేయడం అనేది తెలియదు. చాలామంది హారిజాంటల్గా సైడ్ టు సైడ్ బ్రషింగ్ చేస్తారు, దానివల్ల కూడా డ్యామేజెస్ అవుతాయి. అలాగే టూత్ పౌడర్స్, మంజన్స్, ఇవి బాగా గరుగ్గల పదార్థాలు అనమాట. వీటితో బ్రష్ చేసినా కూడా పంటి పైన ఉన్న ఎనామిల్ అరిగిపోయి మనకి టీత్ సెన్సిటివిటీకి దారితీయచ్చు. దీన్ని మేము డెంటల్ పరిభాషలో అబ్రేషన్స్ అని అంటాం. కొంతమందికి యాసిడిటీ ఉంటుంది, యాసిడ్ రిఫ్లెక్స్ వల్ల నోట్లోకి యాసిడ్ వచ్చేసి పంటి వెనక భాగం అంటే నాలుగు వైపు భాగం అరిగిపోతుంది. సో దీన్ని ఇరోజన్ అంటాం. దీనివల్ల కూడా బాగా పంటి సెన్సిటివిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమందికి యాసిడిటీ అంటే కొంతమందికి ఏంటంటే బాగా కోలాస్, ఏరియేటెడ్ డ్రింక్స్, యాసిడిక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకునే అలవాటు ఉంటుంది. అలాంటి వాళ్ళలో కూడా ఈ యాసిడిటీ వల్ల కూడా పంటి పైన ఉన్న ఎనామిల్ అరిగిపోతుంది. సో ఏ కారణం వల్ల మనకి వచ్చినా కానీ కూడా మనం ముందుగా ఏంటంటే ఫస్ట్ స్టేజ్లో మనకు ఒకవేళ దేనివల్ల అలవాటు మనం గుర్తించినట్టయితే, బ్రషింగ్ వల్ల కానీ లేదంటే పళ్ళు నూరటం వల్ల అలా ఉన్నట్టయితే ఆ అలవాటుని మానిపించి వాళ్ళకి డీసెన్సిటైజేషన్ టూత్పేస్ట్ ఇస్తాం. ఇంకా ఎనామిల్ లోపల వరకు పోకుండా అలాగే ఎనామిల్లో ఉన్నప్పుడే సెన్సిటివిటీ వచ్చినట్టయితే దీంతో 90% తగ్గిపోతుంది. కానీ కొంతమంది మా దగ్గరకు వచ్చినప్పుడు 90% ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ బాగా డ్యామేజ్ అయ్యి పంటిలో ఎనామిల్ అంటే మన ఫస్ట్ పైన ఉన్న పొర అనమాట, పంటి పైన ఉన్న సెకండ్ లేయర్ డెంటిన్ అంటాం, డెంటిన్ వరకు అరిగిపోయిన తర్వాత మా దగ్గరకు వస్తారు. అలాంటప్పుడు ఆ ఏరియాని మేము ఫిల్లింగ్స్ చేసేసి చికిత్స చేస్తాం. ఇంకొన్నిసార్లు ఏంటంటే బాగా ఎక్కువగా అరిగిపోయి ఆల్మోస్ట్ మనకి నూరే పేషెంట్స్లో మనం చూసినట్టయితే బాగా ఎక్కువగా అరిగిపోయి పంటి పైన ఉన్న ఎనామిలే కాకుండా డెంటిన్ లోపల వరకు పోయి బాగా అరిగిపోయి ఉంటుంది. అలాంటి వాళ్ళకి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి క్యాప్ వేసి ట్రీట్మెంట్ చేస్తాం. అలా ట్రీట్మెంట్ చేసినప్పుడు మనకి ఆ లోపల ఉన్నది ఆ సెన్సిటివిటీని నొప్పిని తొలగించి మనం ట్రీట్మెంట్ చేస్తాం. ఎనీ కేసు ఏ కారణం వల్ల ఉన్నా కానీ కూడా ఫస్ట్ ఏంటంటే మనం హ్యాబిట్ బ్రేకింగ్ చేయాలి. అంటే మనం బ్రషింగ్ వల్ల ఉన్నట్టయితే బ్రష్ చేయకుండా బ్రషింగ్ సరైన పద్ధతిలో బ్రష్ చేసుకోవటం, ఎంత టైం బ్రష్ చేసుకోవటం. రెండోది అదే మనకి అట్రిషన్ అంటే పళ్ళు నూరే అలవాటు ఉన్నట్టయితే వాళ్ళకి నైట్ గార్డ్ అని హ్యాబిట్ బ్రేకింగ్ అప్లయన్స్ ఇస్తాం. అలాగే యాసిడిటీ ఉన్నట్టయితే యాసిడిటీని ట్రీట్ చేయడం, అలాగే యాసిడిక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకున్నట్టయితే అలాంటి వాళ్ళకి మనం కౌన్సిలింగ్ చేసేసి చెప్తాం ఇలా తీసుకోవడం వల్ల ఇలా డ్యామేజ్ అవుతుంది. సో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ కూడా దానికి మనకి డెంటల్లో డెంటల్ టెక్నాలజీ ఈ మధ్యకాలంలో వచ్చిన వాటిలో డెంటల్ లేజర్స్, డెంటల్ ఫిల్లింగ్స్, అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ వాడుతూ చికిత్స చేయడానికి వీలుంటుంది.